యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందును మీ విషయంలో దేవుని చిత్తము. మనము ప్రతి సమయంలో ప్రతి విషయంలో ఎలాంటి పరిస్థితిలో అయినా దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత భావం మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుని నిజంగా మనము సేవించగలము. సేవ చేయడం అనేటువంటిది, పరిచర్య చేయడము అనేటువంటిది ఎవరైతే నిజంగా కృతజ్ఞత భావం కలిగి ఉంటారో వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించగలరు. కృతజ్ఞత భావం లేని వారు కేవలం అది వేషధారణగా వారు ఇతరులకు కనపరచు విధముగా వారు సేవ చేస్తారు. కానీ నిజంగా దేవుడు చేసిన మేలును ఎవరైతే తలంచుకుంటారో, దేవుడు నాకు ఈరోజు ఈ స్థితిలో ఈ స్థాయిలో ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని బట్టి ఇంకా నేను బ్రతికినానంటే, ఆయన నాకు ఇచ్చిన జీవం అని ఎవరైతే అలాగా భావించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారు దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించగలరు. కాబట్టి మనం ఎలాగా ఉండాలి అంటే, ప్రతి విషయంలో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి కృతజ్ఞత భావము ప్రతి క్షణము. కృతజ్ఞతలు చెల్లించడం అంటే ప్రతిసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం కన్నా కూడా మన హృదయంలో ఆ కృతజ్ఞత భావం అనేటువంటిది ప్రతి క్షణము ఉండడం అనేటువంటిది, అదే కృతజ్ఞత భావం. అలాగా ఉండాలి అని దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనని స్తుతించే వారిగా మనము ఉందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.